చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో జరిగిన వివాదంపై క్లారిటీ ఇచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్. ఆలయ సమీపంలో వేరే మతానికి చెందిన భవనాలు నిర్మించొద్దని గతంలోనే తీర్మానించినట్లు తెలిపారు. అధికారులు పోలీసుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో సున్నితమైన అంశాలను చర్చించామన్నారు. 4 గుంటల స్థలంలో నూతన కట్టడాలను నిర్మించకూడదని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకున్నామని దీంతో ఈ సమస్య సద్దుమణిగిందని చెప్పారు అర్చకులు రంగరాజన్. ఇవాళ చిలుకూరు స్వామివారి దేవాలయానికి అత్యంత సమీపంలో ఉండేటటువంటి ఒక సంఘటన జరగడం వల్ల అందరూ ఇక్కడ ఉద్రేకపడి రావడం జరిగింది. వేరే మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని ఏమీ కూడా కొత్తగా నిర్మించడానికి వీల్లేదని జాగ్రత్తగా మేము విజ్ఞాపించడం జరిగింది. ముఖ్యమైనటువంటి వక్ఫ్ బోర్డు అధికారులు, పోలీస్ యంత్రాంగంలో ఉండేటటువంటి ఉన్నతాధికారులు వారందరూ కూర్చొని సమావేశం చేసుకున్నాము. ఈ సమావేశంలో ఏం తీర్మానం జరిగింది అంటే 3 తీర్మానాలు చేయడం జరిగింది. మొదటిది, అది 4 గుంటల వక్ఫ్ చెందిన స్థలం, ఆ స్థలాన్ని ఫెన్సింగ్ చేసి అలాగే వదిలేయడం. రెండవది, నూతనంగా ఏ కట్టడం కూడా నిర్మించేయడానికి ప్రయత్నం లేదు. మూడవది, అక్కడ ఎటువంటి నమాజ్ కానీ ప్రార్థనలు కానీ చేయడానికి అవకాశం లేదు. ఇవి 3 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామంలో ఉండేటటువంటి మన ముస్లిం బంధువులు వాళ్ళని కూడా కూర్చొని, ఏకంగా కూర్చొని ఈ సమస్యకి సామరస్యమైన పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తాము అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళటికి ఈ విషయం సద్దుమణిగింది అని భావిస్తూ సర్వేజన సుఖినోభవంతు సమస్త సన్మంగళ.